ఇక్కడ దారుణమైన బికినీ కనబడితే చూసి నన్ను తిట్టకండి, ఓకే? ఒక లెక్కల్లో ఉన్నాయంటే మీరు కంగారు పడకండి ఏమిని. నల్ల సముద్రంకి వచ్చి నల్లగా అయిపోయాను. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా గంపలతో తయారు చేసింది, చాలా నచ్చింది. డ్రోన్ వేయడం ఒక లెక్క. వచ్చిందే, చేతి మీద నుంచి ఎగరేయడం, చేతి మీద నుంచి ల్యాండ్ చేయడం వచ్చింది. ప్రో అయిపోయాం. సముద్రంలో నల్లోడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నా ఛానల్లో మీరు అఖండ యాత్ర టైం అప్పుడు మీరు ఎర్ర సముద్రాన్ని చూశారు కదా. సో మనం ఇప్పుడు మనం ఉక్రెయిన్లో ఉన్నాం. సో ఉక్రెయిన్లో ఫేమస్ అయినది ఒడిస్సా నల్ల సముద్రాన్ని చూడాలి. యాక్చువల్గా టర్కీలో ఉండేటప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే అక్కడ లాక్డౌన్ ఉండడం వల్ల నేను వెళ్ళి మీకు చూపించడం అవ్వలేదు. సో ఈరోజు ఫేమస్ అయిన ఒడిస్సా నల్ల సముద్రాన్ని మీకు నేను చూపిస్తాను. కొంచెం వీడియో పొద్దున్న బయలుదేరాను కాబట్టి రాత్రి మొత్తం ఒకరోజంతా కవర్ చేస్తాను కాబట్టి పెద్ద వీడియో వస్తుంది, కొంచెం పెద్ద మనసుతో చూడండి. ఇప్పుడైతే ఇక్కడ ప్రశాంతంగా ఉంది, డ్రోన్ అయితే అలా ఎగరేద్దాం. ఓకే, మిగతా లొకేషన్స్, మిగతా బ్యూటిఫుల్ స్పాట్స్ అన్నీ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఉంటాను, బాయ్. డ్రోన్ వేయడం ఒక లెక్క. వచ్చిందే, చేతి మీద నుంచి ఎగరేయడం, చేతి మీద నుంచి ల్యాండ్ చేయడం వచ్చింది. ప్రో అయిపోయాం. సో డ్రోన్ ఎగరేయడం వచ్చింది, పర్వాలేదు, ల్యాండింగ్ లిఫ్టింగ్ వచ్చేసాయి, బాగానే తెగలుగుతున్నాను. సో నల్ల సముద్రం చూసే ముందు పొటింకిన్ స్టేర్స్ అని ఇక్కడ ఫేమస్ అయిన స్టేర్స్ ఉన్నాయన్నమాట. సో దాని దగ్గరికి కూడా వెళ్దాం, ఎందుకంటే అది చూసేసుకొని ఇక్కడ పక్కనే కాబట్టి అది చూసేసుకొని వీలైతే అక్కడ కూడా డ్రోన్ ఎగరేసేసి వెళ్ళిపోదాం అనమాట. ఆ ఎండ చాలా గట్టిగా ఉంది, పెరుగుతూ ఉంది ఎండ, అలా టెంపరేచర్ అలా పెరుగుతూనే ఉంది. ఉక్రెయిన్ బాగుందండి, ఈ పర్టికులర్గా చూసుకుంటే ఈ ఒడిస్సా అనేది చాలా చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు అమ్మాయిలు చూడండి, సిల్వర్ కలర్ ఒక దేవత, బంగారం రంగు ఒక దేవత. వెళ్ళి ఫోటోలు తీసుకుంటే పాపం వాళ్ళు నిన్నటి నుంచి రోజు చూస్తూనే ఉన్నాను నేను ఇక్కడ, నిన్న సాయంత్రం వచ్చేటప్పుడు కూడా చూశాను నేను ఇక్కడ ఉంటారు. పొటింకిన్ స్టేట్స్ ఎక్కడమ్మా ఇవి? మీరు మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను, ఇది జెట్ ఎలా అప్డేట్ చేయాలో, చాలా బాగుంటుంది. మీరు సింపుల్గా యాప్ డౌన్లోడ్ చేసేసుకొని మీ ఏటీఎం కార్డు అందులో పడేసి జస్ట్ బటన్ నొక్కి వెళ్ళిపోవడం, ఎక్కడికైనా వెళ్ళిపోవడం చాలా ఈజీ అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. ఉక్రెయిన్లు ఎక్కువ ఉన్నాయి, ఎంకరేజ్మెంట్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. అవునట్లేదు, అది ఏంటో చెప్పడం మర్చిపోయాను, అది ఒపేరా హౌస్ అండి. సాయంత్రం బాగుంటుంది, సాయంత్రం చూపిస్తాను, అది సాయంత్రం చాలా బాగుంటుంది లొకేషన్, అది చాలా జనం ఉంటారు, అది చూపిస్తాను మీకు. వచ్చేసామండి ఇంకో లొకేషన్కి, ఇక్కడ చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్ ఇది ఒకటి, ఇది ఒకటి. వావ్, బిల్డింగ్ అయితే చాలా చాలా అమోఘంగా ఉంది, దాని పక్కన ఉంటుంది ఒపేరా హౌస్ పక్కన అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఏదైతే ఉందో అంటే ప్రకదో ఏదో స్ట్రీట్ అనమాట, కానీ ఇది నైట్ టైం చాలా బాగుంటుందండి. రంగు 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 మొత్తం అంతా చెట్లకి డెకరేషన్లతో చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ స్ట్రీట్ మొత్తం ఇక్కడ నుంచి ఆ కొస వరకు చెట్టు ఇటు అటు ఈ గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ పీపుల్ కూడా ఇక్కడ చూశారు కదా, హ్యాపీగా చేసులో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ కబుర్లు అనమాట, చాలా చాలా బాగుంది, గేమ్స్ అవి ఉన్నాయి, బాగుంది, చాలా బాగుంది. ఆ స్టేట్స్ ఇంకా రాలేదు, దగ్గరే దగ్గరే అన్నారు కానీ రావట్లేదు. అన్నీ వచ్చేసాయి. ఇదిగోండి, ఇది ఒక లొకేషన్ అనమాట, మంచి లొకేషన్, బాగుంది. మొత్తం ఇక్కడంతా దుకాణాలు అన్నీ హడావుడి హడావుడిగా ఉన్నాయంటే ఏదో ఉంటుంది ఇక్కడ లొకేషన్, బాగుంది.
ఎవరో ఉన్నారు. దోకాన్ లొకేషన్ అంటే ఇది సంగతి అయితే ఓకే. ఇదే సంగతి బాగుంది. ఇది ఇదేదో షిప్ టూర్. ఇది పుట్మింకా స్టేట్స్ దగ్గర నుంచి షిప్ టూర్. ఓకే, ఒడిస్సా బీచ్ షిప్ టూర్ బాగుంది, చాలా బాగుంది. చూడండి ఇక్కడ ఆ కేబుల్ కార్ వెళ్తుంది, జస్ట్ 10 రూపాయలేనండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి మన కింద నుంచి అలా తీసుకెళ్తూ ఉంటారనమాట కేబుల్ కారు. సో ఇక్కడ నుంచి మనం డాల్ఫిన్ బీచ్కి వెళ్ళాలంటే మీకు ఇక్కడ పోర్టుమింకి స్టేట్స్ దగ్గర టికెట్లు అమ్ముతారండి, జస్ట్ 100 రూపీస్ వన్ టికెట్, ఒక టికెట్ అనమాట. సో ఇక్కడ నుంచి మీకు 45 నిమిషాలు మీకు మొత్తం అంతా తిప్పి, డాల్ఫిన్ అంతా 45 నిమిషాలు మొత్తం అంతా తిప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు. లేదు మీరు అక్కడ దిగిపోవాలంటే దిగిపోవచ్చు. సో ముందు అక్కడికి వెళ్ళి మనం అదంతా రికార్డ్ టికెట్ తీసేసుకొని మొత్తానికి అయితే నేను పోర్ట్ ఏరియాకి వచ్చేసాను. ఇవి మీరు చూస్తుంది అంతా పోర్ట్ ఏరియా, చూసారు కదా, రైల్వే ట్రాక్ ఉన్నది అండ్ పోర్ట్ మొత్తం అంతా పోర్ట్ ఏరియా మీకు కనబడుతుందిలేండి. షిప్ ఎక్కుతాం కదా అప్పుడు చూద్దాంలేండి. షిప్ ఎక్కబోతున్నాను కొంచెం 5 నిమిషాల్లో. ఎక్కేసాను. వామ్మ వావ్, అదే వచ్చి రాగానే ఇవి చూడండి. వామ్మ ఎన్ని ఉన్నాయో కనబడుతున్నాయి, ఆ వేరే జెల్లీ ఫిష్లు. వామ్మ మంచివి కాదంటారు హెల్త్కి, అదే చచ్చిపోతా ఉంటారు ముట్టుకుంటే. దేనికి పంచేని చేప ఇదే ఒకటే, మానవులు తినలేని చేప కదా. ఎంత ఉందో సో మీకు కనబడుతుంది కదా హోటల్ ఒడిస్సా. మొత్తం పోర్ట్ ఏరియానండి ఇదంతానా, మొత్తం పోర్ట్ ఏరియా ఇదంతానా. ఫిషింగ్ బోట్స్ కూడా ఉన్నాయండి. అంతగా ఏం లేదు, ఏదో వెళ్ళచ్చు అలా 45 నిమిషాలు అలా సముద్రంలో తిరిగి రావచ్చు. ఉక్రెయిన్లో ఐస్ క్రీమ్లో కోనుల్లా ఉంటాయి, తినడం మర్చిపోకండి. కోన్స్ లాగా ఉంటాయి, కోన్ పెట్టేసి అమ్ముతారు. యాక్చువల్గా మిషన్ దగ్గరికి వెళ్ళాలి కానీ మనకి ఇలాగ అమ్ముతారు, చాలా బాగుంటాయి. అందులో చెనక్కాయ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, చెనగపప్పుతో తయారు చేసిన ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, తినండి. సో ఈ బస్ ఎక్కి మనం నల్ల సముద్రంకి వెళ్దాము. సో టికెట్ తీసేసుకొని మనం లాగిన్ చేద్దాం. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే గూగుల్ మ్యాప్ ఉంటుంది, గూగుల్ తల్లి పైసా గూగుల్ తల్లి ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలని రుక్కితే మనం ఏ బస్సు లెక్కాలి. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన బస్సు 10 చెప్పింది, 198 చెప్పింది. సో 2 బస్సులు ఎక్కేస్తే నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్ళిపోతాను. బస్సు నెంబర్లు తెలిసిపోతే ఎక్కువ ఈజీ కదా. ఇంటర్నెట్ మెయిన్ ఉండాలి, బ్యాటరీలో మొబైల్లో బ్యాటరీ ఉండాలి. ఈ రెండు ఉంటే మనం ఎట్టైనా వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. భాష అక్కర్లేదు, ఏటా అక్కర్లేదు, గూగుల్ తల్లి ఉంది మనకి. ఇప్పుడు ఇంకో బస్సు ఎక్కాలి. ఇగో ఇప్పుడు 198 ఇంకో బస్సు, గురుగారు చెప్పిందే. సో మొత్తానికి అయితే అయిపోయింది, అటు తిరిగి ఇటు తిరిగి వచ్చాము. మన నల్ల సముద్రం ఒడిస్సా బీచ్కి అనమాట. ఇదిగోండి క్వీన్ ఆఫ్ ఒడిస్సా ఉన్నాయి. సో ఫస్ట్ మొహం కొరుక్కొని జిడ్డు అయిపోయింది, వచ్చి మొత్తం అంతా తిరిగేసి మళ్ళీ ఎక్కడ బస్సు ఎక్కేస్తాను. ఇదే లాస్ట్ పాస్ట్ పొజిషన్ కాబట్టి ట్రామ్ ట్రైన్ కానీ బస్సులు కానీ మొత్తం అన్ని బస్సులు ఉన్నాయి ఇక్కడే. సో ఇవన్నీ బస్సులు ఎక్కేస్తాను అనమాట. సో ఈజీ ఉంటుంది. చూడండి ఎంట్రన్స్ అదిరిపోయింది, వామ్మ బాగుంది కదా. ఇక్కడి నుంచి లోపలికి ఇంకా మొత్తం కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఒడిస్సా నల్ల సముద్రం, మామూలుగా లేదు బీచ్. మరి ఇంకా ఫొటోస్ అనుకుంటుంది లైటింగ్ రావటం. వా వాటర్ పార్క్ కూడా ఉంది, అక్వా పార్క్ కూడా ఉంది అయ్యా. ఇంకోటి
సూపర్ షాప్ వస్తే ఐ లవ్ అర్కేడియా. ఈ ఏరియా పేరు అర్కేడియా అండి. సో నేను చూసుకోవచ్చు ఈ ఏరియాని అర్కేడియా అని అంటారనమాట. సో మేము అర్కేడియా అంటే మీకు డబ్బులు వస్తాయి, సారీ బస్కి అలవ్ చేస్తారు అర్కేడియా. ఐ లవ్ అర్కేడియా. నాకేదైనా తినాలని అనిపిస్తుంది. అక్కడ కొంచెం ఎక్కువ దూరం నడిచాను కదా, ఏదైనా తినాలనిపిస్తుంది. ఐ లవ్ అర్కేడియా. ఇది ఇక్కడ ఒకటి ఉంది సముద్రం చూసారా, కిస్మిస్లు కామన్ ఇక్కడ కార్చోడం పెద్దది ఉంది. కీవ్ ఇది ఎవేస్ క్వార్టర్లు నేను తర్వాత చెప్తాను నేను ఇన్ఫర్మేషన్ దాంట్లోనే. చాలా ఈజీ అనమాట, మీరు తీసుకొని ఎట్లయినా వెళ్ళిపోవచ్చు. 200 గంటకి 200 గ్రీన్లు అంటే 600. సో మామూలుగా లేదు కలరింగ్ అక్కడ. బామ్మ షాపులు బీచ్కి ఎటు అటును అది మొత్తం అంతే. ఇక్కడ నుంచి మొత్తం బీచ్ వరకు ఇది రెస్టారెంట్ మంచి జోన్ భలే ఉంది. ఖాళీ లేకుండా షాప్స్ ఉన్నాయన్నమాట దుకాణాలు. భలే ఉందా లొకేషన్, సూపర్ ఉంది కదా, చాలా చాలా బాగుంది. గంపలండి గంపలు 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 ఇదంతా గంపలే. వా గంపలతోనే నైస్ మ్యాన్. మీకు ఆక్వా పార్క్ ఇక్కడ ఉన్నదండి. ఆక్వా పార్క్లోకి ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక ఆక్వా పార్క్ ఇదంతానా. సో దీని టికెట్స్ అక్కడ అమ్ముతారు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు సినిమా అంతా కనబడుతుంది మొత్తం బికినీలు చెడ్డీలు. ఇంకే అంతకన్నా ఇంకేం ఉండవు, ఓన్లీ బికినీ చెడ్డీలు వాటర్ పార్క్ అనమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న పబ్బులు చూసుకుంటే మామూలుగా లేవండి. ఇంకా అమ్మో మరి బామ్మడో మామూలు కదా ఎలా ఉందో ప్యూర్ వైట్గానే మొత్తం పబ్బులు ఒక లెక్కల్లో ఉన్నాయంటే. మీరు కంగారు పడకండి, దేవిని కనబడుతూ ఉంటుంటే చూసేసి అలా వెళ్ళిపోండి అంతే. వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు ఇది చూసారు కదా చాలా. ఇంకా ఇంకా ముందు లోపల ఇంకా బాగుంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఏంటంటే ఇది వన్ టైప్ ఆఫ్ పబ్ అనమాట. ఎంట్రన్స్లోనే దొరుకుతుంది, దర్శన భాగ్యం మీకు అవుతుంది. సో పబ్ స్విమ్మింగ్ పూలు మొత్తం అంతా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఎవరిని ఫాలో అవ్వట్లేదు, కాకపోతే అలాగా ముందుకెళ్ళి చూద్దాం. మనకి కనబడాలి కదా లొకేషన్ సార్ని. సో దానికోసమని వెళ్తున్నాను. మొత్తానికి అయితే మనం నల్ల సముద్రానికి వచ్చామండి. ఏం నల్ల సముద్రం నల్లగా ఉండకుండా రంగు రంగులుగా ఉందన్నారా, అదే స్పెషాలిటీ. ఇది చాలా ఫేమస్ అయిన నల్ల సముద్రం అండి. ఈ పార్ట్ ఇక్కడ ఉన్న నల్ల బ్లాక్ సీ ఏదైతే ఉందో ఒడిస్సా అంటారనమాట. దారుణమైన చెడ్డీలు దారుణమైన బికినీలు ఉన్నాయన్నమాట, కళ్ళు చెదిరిపోతున్నాయి. తప్పుగా అర్థం చేసుకోకండి. వీళ్ళ సంస్కృతి సంప్రదాయాలు ఎండ తాకడం తట్టుకోలేక బట్టలు ఇప్పుకొని గెంతుకుంటున్నారు, వాళ్ళ సంతోషం వాళ్ళది. సో మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలా బాగుంది. నేను మంచి డ్రోన్ షాట్స్తో పాటు మంచి లొకేషన్స్తో పాటు మంచి మంచి అందాలను అయితే చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే సో మనం ఎంటర్ అయిపోయామన్నమాట. భూలోక స్వర్గం అనే చెప్పాలి మొత్తం. వామ్మ ఒక లెక్కలో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. మొత్తం వేరే మ్యాటర్ ఇది. ఇది ఒక ప్రపంచం అండి, ఒక రంగుల ప్రపంచం అనమాట. ఓ బీచ్ అయితే అవసరంగా ఉంది నిజంగా. గ్రేట్ గ్రేట్ అంటే గ్రేట్ అనే చెప్పాలి, చాలా బాగుంది. హైలైట్ కడగల్లాగా ఉన్నారు. సో సరదాగా బికినీ ప్రపంచం మీరు చూస్తారనే మీకు తీసుకొచ్చాను. మొత్తం ఇక్కడ అంతా ఫుడ్ అది అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. సో హొక్కాలు గట్ట ఏమైనా మీరు హొక్కా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే మీకు బాగుంటుంది. ఇక్కడ ప్రైవేట్ కబానాలు ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు మొత్తం ఇదంతా. సో ఇండివిజువల్ చైర్స్ అయినా తీసుకోవచ్చు, ప్రైవేట్ కబానాలు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ సో
ఇదంతా ఒక ప్రపంచం, రంగుల ప్రపంచం. బాగుంది నిజంగా. ఒడిశా ఒడిశా అంటే ఇంకేదోలా ఉంటుంది అనుకున్నాను, ఇది మామూలుగా లేదంటే. చాలా బాగుంది నిజంగా. సో బీచ్ లోపలికి ఇప్పుడు మనం వెళ్దాం. బాగుంది, చాలా బాగుంది, హైలైట్. అందుకే ఒడిశా 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 బాగుంటుంది, ఒడిశా బాగుంటుంది అని అంటున్నారు. నాకు అర్థం అవ్వలేదు ఏంటా అనేసి. సో మీరు చూసుకోవచ్చు మొత్తం ఇండివిజువల్ కబానాస్ అనమాట, అంటే ఎవరికి వాళ్ళకే ఉన్నాయి ఇక్కడ. సో ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ కబానాస్, రెస్టారెంట్లు, షాపులు హడావుడు హడావుడుగా ఉన్నాయి ఇదంతా. సో డ్రోన్ ఎగరేద్దాం అండి, మన డ్రోన్ అయితే ఎగరేద్దాం. లొకేషన్ అయితే అవసరంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. వామ్మో చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో మనం ఎగరేద్దాం. సో ఇక్కడ నుంచి అందరూ గెంతుతారు అనమాట, సరదాగా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ ఇక్కడ నుంచి సరదాగా వీళ్ళందరూ గెంతుతూ ఉంటారు. చూద్దాం ఎవరైనా గెంతితే, చూద్దాం ఎవరైనా గెంతితే కనుక సరదా రికార్డ్ చేద్దాం. గురుగారు నైస్ గెంతారు. డ్రోన్ కింద వచ్చినంత వరకు చాలా బెంగపడ్డానండి. వెళ్దామే, లక్ష కిందకి రావడం మన చేతుల్లో లేదు.
యాక్చువల్గా మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందండి, మార్నింగ్ ఆఫ్టర్నూన్, ఇప్పుడు ఈవినింగ్ కదా, లేట్ అయిపోయింది మనం వచ్చేసరికి. చాలా ఈ చైర్లన్నీ మనం కొనుక్కోవాలి, అంత ఫ్రీ ఏం కాదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చైర్ ఉంటుంది, మనం కొనుక్కోవాలి. మొత్తం ఉక్రెయిన్లోనే ఫేమస్ బీచ్ అండి ఇది. మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారనమాట ఇక్కడికి, యూరోపియన్స్ కానీ చాలా అదర్ కంట్రీ వాళ్ళు కానీ. ఒడిశా బీచ్ కంటే ఏం లేదు, బీచ్తో పాటు మీకు జెట్టీస్ ఉన్నాయి, దానికి పాడు ఒక 10-15 రెస్టారెంట్లు ఉన్నాయి. సో దానివల్ల అందరూ ఇక్కడ రావడానికి ఇష్టం చూపిస్తున్నారు, మీరు చూసుకోవచ్చు ఫోటోలు. ఇది అబ్బో హడావిడి హడావిడిగా ఉంటుంది. బీచ్లో పడుకోవడాలు అన్నీ కామనే, ఇంకా ఇక్కడ ఉన్నదే, మీరు ఎక్కడైనా చూసుకుంటే కామన్గానే ఉంటుంది అన్నమాట. గోవా బీచ్ లాగా ఇంకేటి, చేపలు అమ్మారు, చేపలు అమ్ముతున్నారు, జొనపత్తులు అవి పచ్చివి పచ్చివి అమ్ముకుంటూ వెళ్తారనమాట. ఈ వాటర్ స్పోర్ట్స్ అండి ఇక్కడ, మీరు ఈ వాటర్ స్పోర్ట్స్ మనం ఆడుకోవచ్చు. అన్నీ తపాలాలు, ముంతలు, స్పోర్ట్స్, అన్ని రకాల వెరైటీ స్పోర్ట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. కొంచెం జాగ్రత్త అండి, నన్ను నేను తిట్టకండి దయచేసి. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తున్నారు. తర్వాత ఇదిగోండి, ఇది ఈ ప్రైసెస్ ఎంత చూద్దాం ఒక నిమిషం. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఇది బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఇది ఎంత అడుగుదాం, ఇదిగోండి హైలైట్ ఇది అనమాట. ఇది 1500. తర్వాత ఇది 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 సూపర్, ఇది ఈ రెండు. సో 300x400 అంటే అన్నిటికి 3 వేసుకోండి, 500 ఉన్నదంటే 3, ఆ విధంగా లెక్కేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదంతా పింకీ వాళ్ళది అనుకుంటానండి. పింకీగా ఉన్నదంటే అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉన్నారే, ఏం కాదు, అబ్బాయిలు కూడా ఉన్నారు. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. పాప ఆడుకుంటుంది. ఇదే ఒడిస్సా నల్ల సముద్రం అండి, మీకు అన్నీ చూపించాను, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకేమీ లేదు. అయ్యా చాలా మటుకు ఉన్నది, ఇదంతా తిరుగుతూ ఉన్నారు ఆడుకోవడానికి. ఇదంతా ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది ఉన్నది అన్నమాట, మీరు నోటీస్ చేయొచ్చు. ఈజీ అని ఉందో చూసారా, ఈజీ బీజీ లెమన్ స్క్వీజీ, అబ్సల్యూట్ మొత్తం అంతా పింక్ కలర్లో ఉన్నది. ఇదంతా తేడాగల్లు అనుకుంటా, యాక్చువల్గా ఏస్లో వేరే రంగు ఉంటుందిలేండి. ఈజీ బాగుందండి, డ్రోన్ షాట్స్ చూసారు కదా మీరు, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. ఇంకా కొద్దిసేపులో నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ నుంచి ఇంకా అయిపోయింది నా పని, నేను వెళ్ళిపోతాను. ఇంకా వెళ్ళిపోయి మన పని మనం చూసుకోవచ్చు. ఎలా ఉందా నల్ల సముద్రం, నల్లగా కాకుండా రంగు రంగులుగా ఉందా, బాగుందా, మళ్ళీ మళ్ళీ చూడాలని ఉందా? ఎప్పుడైనా ఉక్రెయిన్ వస్తే ఒడిస్సా నల్ల సముద్రం అంటే ఎవరైనా చెప్తానండి, చాలా ఫేమస్ అండి ఉక్రెయిన్ అనమాట, చాలా బాగుంటుంది, రంగు రంగులుగా ఉంది, ధరం పోగుళ్ళండి, చెద్దీలు ధరం పోగుళ్ళండి, బికినీలు అనమాట. కొన్ని అయితే నేను డిలే చేస్తాను, కొన్ని అవ్వదు, నాట్ అలౌడ్ అనమాట. అవన్నీ పెడితే మనకి యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. ఎనీవే చాలా బాగుంది. సో ఇప్పుడు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయి వీడియో క్లోజ్ చేసేద్దాం, లొకేషన్ తిరుగుదాం. ఈరోజు అయితే పొద్దున్నే తిరుగుతూనే ఉన్నాను, ఒపేరా క్లోజ్ చేసేసుకొని ఏదైనా తినేసి రూమ్కి వెళ్ళి రేపు వీడియో ఎడిటింగ్ చేసేసి ఇంకా కథ సమాప్తం. అందాకైతే కాఫీ తాగేస్తాను, సాయంత్రం అయింది కదా, కొంచెం కాఫీ పడితే కొంచెం బాగుంటుంది. కలర్ఫుల్ అయితే రంగు రంగులండి, నిజంగా అందరూ చాలామంది నీట్గా ఎంజాయ్ చేశారు, చాలా 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 బాగుంది. ఇదైతే ఒడిశా ది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా గంపలతోనే తయారు చేసింది, చాలా నచ్చింది, బాగుంది సెటప్. నేను గట్టి గాలేస్తే మొత్తం అంతా ఎగిరిపోద్ది, ఒక్క గంప కూడా ఉండదు, చాలా బాగుంది. ఇప్పుడే ఒక అమ్మాయి గుర్తిస్తుంది అది మొత్తం. యాక్చువల్గా ఇక్కడ బస్సుల్లో వీళ్ళు డబ్బులు అడగట్లేదండి, ఇస్తే తీసుకుంటాం, లేదంటే కండక్టర్ లేరు మేము బస్సులో, ఏ బస్సులోనే కండక్టర్ లేదు. సో నువ్వు వెనక నుంచి ఎక్కి వెనక నుంచి దిగిపోవచ్చు, కానీ మరి నిజాయితీగా అందరూ కండక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒపేరా మొత్తం మార్నింగ్ చూసారు కదా, మొత్తం ఎన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకే, మార్నింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తానో అదే ప్లేస్కి వచ్చాను అనమాట ఒపేరా. సో ఒపేరా అందాలు, యాక్చువల్గా ఒపేరాలో షో అవుతుంటుంది, షో పాటల షో,
అవి మనం రికార్డ్ చేయడం అవ్వదు, మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్లు వస్తాయి. సో ఒపెరా షో ఇదనమాట. ఒపెరా దాని వెనకాల కొన్ని అందాలు చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఇప్పుడు చూసారు కదా, ఆ ఉపేర స్ట్రీట్ నుంచి పక్కకు వస్తే ఈ స్ట్రీట్ కలకల్లా ఆడిపోతుందండి. ఖాళీ ఉండదు అనమాట, అటు ఇటు షాపింగ్ మాల్స్తో సారీ రెస్టారెంట్లతో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఫుల్గా రెస్టారెంట్లో ఉంటాయన్నమాట. కంప్లీట్గా రెస్టారెంట్లో ఉంటాయి. టైం లెస్ పెట్టడానికి ట్రై చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. నల్ల సముద్రం ఒడిస్సా విశేషాలు. యాక్చువల్గా పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నాను, అలసిపోయింది. ఆల్మోస్ట్ 8 అవుతుందన్నమాట. మొత్తం అంతా తిరిగి మొత్తం అంతా చూపించాను. ఏం జరిగిందంటే, అక్కడ ఒడిస్సాలోని నేను వస్తుంటే ఒక అమ్మాయి తాగేసి స్కూటర్ మీద గుద్దేసింది. ఇదిగో ఇక్కడ ఒక దెబ్బలు, మొత్తం ఇది ఇక్కడ దెబ్బలు, ఇక్కడ కాలు దగ్గర పడ్డాయి. ముందు నుంచి అయితే తెలుస్తుంది, కానీ నేను వెనక నుంచి వచ్చి గుద్దేసింది, తాగేసి ఉంది ఫుల్గా. ఏం చెప్తాం, సారీ అంది. ఇంకేం అల్లాపోయాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అన్నీ కొట్టండి. రేపు ఇంకో వైజాగ్ నుంచి పార్సల్ ఏదో వస్తుందంట, స్పెషల్ ఇండియా నుంచి మనకి
మనం చేసిన మంచి ఫోన్లకి అది ఎట్లా రేపు చూద్దాం, రేపు ఎల్లుండో చూద్దాం. ఉంటాను బాబాయ్ అండ్ జై హింద్.